సహాయదాకారాలందిస్తూ వారి కుటుంబానికి భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అందించాలని భవిష్యత్తులో అనేక రకాలుగా బీద ప్రజలకు బీద విద్యార్థులకు చేస్తున్నారు ఇంకా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే విజయ్ ప్రేమ్చంద్ అఖిల్ ఈ డ్రెస్సులు గత సంవత్సరం మేడం నేను కూడా సొంత నిధులతోని ఈ డ్రెస్సులు పిల్లలకు అందజేశాం ఈసారి మాత్రం వాళ్ళకి డ్రెస్సులు ఏ విధంగా ఉంటాయో లాస్ట్ ఇయర్ తల్లిదండ్రులకు చూపించి ఈ సంవత్సరం వాళ్ళ సొంత డబ్బులతోని వాళ్ళకు సమకూర్చడం జరిగింది అదే విధంగా ఈ పెయింట్స్ ఈ ఆయిల్ పెయింట్స్ అన్ని కూడా ఆమె రాగానే ఇద్దరి యొక్క కొంత జీతం నుండి కొంత డబ్బులతో ఆయిల్ పెయింట్స్ చేయించడం జరిగింది ప్రభుత్వం అన్ని చేయాలంటే కుదరదు బుక్ చేయాలి ప్రభుత్వమే ప్రభుత్వమే మధ్యాహ్న భోజనం అందజేయాలి మాకు పెన్ను పెన్సిల్ చాక్ బుక్స్లకు ప్రభుత్వం అందజేయాలి చిన్న చిన్న డెవలప్మెంట్ ఖర్చులు ఇవ్వాలి అన్ని ఇవ్వాలంటే ఇబ్బంది కాబట్టి మన కాంపౌండ్ వాల్ శాంక్షన్ కాకుండా కూడా మా సొంత సాలరీ నుండి కూడా పెన్సింగ్ చేయించడం జరిగింది మన పాఠశాలకు ఇంతకుముందు పెన్సింగ్ లేదు ఆయిల్ పెయింట్స్ లేవు పిల్లలకు డ్రెస్ లేదు డ్యూయల్ డ్రెస్ లేవు అంటే కొంచెం ప్రభుత్వ నిధులు వచ్చినా దానికి తోడుగా మేము నిలబడి పాఠశాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం దానికి మీ అందరి సహకారం ఉంటే మేము ఈ రోజు ఉంటాం ట్రాన్స్ఫర్ అవుతాం కానీ పాఠశాల మీ పిల్లలు మీ వస్తువులు అనేది మీకు స్వాస్థ్యంగా ఉంటాయి కాబట్టి వీటిని పరిరక్షించుకునే బాధ్యత మీదే గేట్ కూడా పెట్టించడం జరిగింది మరి ప్రతి పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపించండి ఈ సంవత్సరం ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి గారి చేతుల మీదుగా ఇంగ్లీష్ మీడియం ప్రారంభం చేయడం జరిగింది మరి ఇంగ్లీష్ మీడియం మేము కంటిన్యూ చేస్తున్నాం ఫస్ట్ క్లాస్ నుండి నేటి నుండి గత ఈ సంవత్సరం నుండి మన పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభం చేశామని సంతోషంగా తెలియజేస్తున్నాం గౌరవ జిల్లా కలెక్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు గాయత్రి మేడం గారి సహకారంతో పిల్లలకు నాణ్యమైన ఎడ్యుకేషన్ అందిస్తాం దానికి తల్లిదండ్రుల సహాయ సహకారాలు మాకు ఉండాలని కోరుకుంటూ మరి నాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి నాతో పాటు సహకారం అందరికీ చేసిన ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల అని చెప్పేటప్పుడు కూర్చోవడానికి కూడా సరిగా సదుపాయాలు అన్నగారు రాజకీయ అని చెప్పేసి అంటే అన్న మరి మాది కూడా కొంత ఉండనివ్వండి అని చెప్పగానే చిరునవ్వుతో స్వాగతించి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటాను నిజానికి అన్నగారు వచ్చిన తర్వాత ఈసారి వచ్చిన తర్వాత పాఠశాల ఏ విధంగా మారిందో మీరందరూ చూస్తూ ఉన్నారు వీటన్నింటినీ ఇవ్వగలుగుతాం వీటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకి యువకులది ఉంటుంది వీటిని కాపాడుకుని మీ విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించడం పట్ల సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం కల్పించినందుకు రాజశేఖర్ సార్ గారికి ధన్యవాదాలు ఇప్పటికీ చాలా తేడా ఉంది ఎందుకంటే ఎంతగా ముందు సారం లేదు ఇప్పుడు వచ్చిన కాంచలి మనకు చాలా పనులు చేసేయండి బాత్రూంలో కానీ టైల్స్ అయిపోయడం బయట నల్ల నిరిగిపోతే ఇంత ముందు మా ఊరు వారు పట్టుకున్నా కూడా సార్ ముందుకొచ్చి నాకు ఫోన్ చేసి తెప్పించి పెట్టేయడం కానీ పెయింటింగ్ విషయంలో కానీ చుట్టూ ఊరు ఎలుకలు గిట్లా రాకుండా లోపలికి పారదో కట్టడం కానీ ఇలాంటి అన్ని విషయాలల్లో సార్ ముందుండి మాకు మా పిల్లలకు ఎన్నో విధాలుగా సహాయపరుస్తుంది అలాగే రేపు మేడం కూడా గారికి నమస్కారం రేఖ మేడం గారికి మీరు ఎంతగానో ఈ గ్రామం కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు ఎందుకు కార్యక్రమం అనే రీతిగా మరి వారు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వచ్చిన తర్వాత రాజశేఖర్ సార్ వచ్చిన తర్వాత మరి అలాగే మీరిద్దరూ మేడము రాజశేఖర్ సార్ మీరిద్దరూ మరి కలిసి ఎంత చక్కగా స్కూల్ నిరూపిద్దారంటే అంతకుముందు ఇలా ఉండేది కాదు మంచిగా మరి పెయింటింగ్ వేయడం కావచ్చు లేక ఇప్పుడు ఈ బెంచీలు పనియడం కావచ్చు ఎందుకంటే చాలామంది టీచర్లు ఇలా పనిచేసి వస్తారు చెప్పుకొని
వారి పని అయిందా వెళ్ళిపోవడం మనం చూస్తాం. కానీ ఈ మాదిరిగా మరి గ్రామాన్ని ప్రేమించి గ్రామంలో పిల్లలు ప్రేమించి ప్రతి ఒక్కరూ పిల్లలు చదువుకోవాలని ఆశతో, ఎందుకంటే బాల్యంలోనే వీరు 5th వరకు చదవగలిగింది, తర్వాత వాళ్ళు మరి కొన్ని జ్ఞానం వస్తే చదవాలని ఆశ, కనుక అటు ఆశని వాళ్ళు ముందుగానే నేర్పించి ఈ పిల్లల్ని చక్కగా తయారు చేస్తూ ఉన్నారు. మరి ఏ టీచర్లు సర్వసాధారణంగా ఒక రూపాయి డైలీ పోతే ఎలా పొంది చేసుకున్నామని చూసి వాళ్ళు ఉంటారు. నాకు చాలా మంది తెలుసు, మా మావిడ కూడా చెప్తా ఉంటాను, వాళ్ళు బస్సులో వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాలు ఇలాంటి ఎదురైతే అంట. కనుక అలా కాకుండా మరి మన రాజశేఖర్ సార్ మేడం గారు వీరు మరి భిన్నంగా ఆలోచించి ఈ స్కూల్కు, అలాగే మరి సార్ మరి ఎవరు కిషోర్ సార్, చాలా మంది మరి టీచర్స్ బారీలు వెళ్ళి చెప్తే ఏమంటారు, ఏ మనకు అవసరమా వాళ్ళు చేసుకుంటారులే మనకి ఖర్చులు సరిపోతలేవు అంటూ ఉంటారు. కానీ మరి మేడంకు మరి వీరిద్దరు ఏక శరీరమై కనుక ఏక మనసు కలవాలి. మరి సార్ చెప్పగానే స్పందించి ఇది 40-50 వేలు మరి వారు సొంత నిధులతో ఈ గ్రామానికి ఏర్పాటు చేయడం అనేది ఎంతో మంచి విషయం. ఈ మంచి విషయాన్ని స్వాగతిస్తున్నాం. మరి గ్రామ పిల్లలు కూడా ఖచ్చితంగా మంచిగా చదువుకొని ఒక ఉన్నత స్థితిలో ఎదగాలని మరి మేము మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాం. మాకు నిరంతరం ఎల్లవేళలా ఏ అవసరం అందుబాటులో ఉండు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉండాల రాజశేఖర్ గారికి, ఇంతమంది మన యొక్క బెంచీలు డిస్కులు మనకు ఇచ్చిన ఉండాల గాయత్రి రాజశేఖర్ గారికి మరియు బుర్ర రేఖ కిషోర్ కుమార్ గారికి ప్రత్యేకంగా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓన్లీ డిస్కులే కాకుండా నాకు తెలుసు సార్ ఎప్పుడు వచ్చినా కూడా పిల్లలకు ఏ అవసరం ఉన్నా స్కూల్ యూనిఫామ్స్ కానీ వాళ్ళకు బుక్స్ కానీ పెన్ను లేకున్నా వాళ్ళకు పెన్ను తమ సొంత డబ్బులతో మేడం గారు కానీ సార్ గారు కానీ నా ముందే తెప్పించడం జరిగింది. ఇలాంటి ఉపాధ్యాయులు మన పాఠశాల దొరకడం చాలా అదృష్టం. వారి యొక్క సేవలే కాకుండా మనం కూడా వారికి కొంచెం సహాయపడితే మన యొక్క పాఠశాలను ఇంకా అభివృద్ధి పరచుకోవచ్చు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. సభ్యులు పాఠశాలకి ఈ యొక్క డ్యూరి డెస్క్లు అందజేసిన సందర్భంగా మేము కూడా గ్రామ సర్పంచ్గా నా వంతు కూడా నేను ఎందుకు సహకరించదు, నా సొంత గ్రామం ఇలా చదువుకునే పిల్లలు నా పిల్లలు అని చెప్పేసి సర్పంచ్ గారు స్పందించి మా పిల్లల యొక్క డ్రెస్సులకు అనుకూలంగా ఉండే విధంగా షూలు సాక్సులకు సంబంధించినటువంటి డబ్బులు 5000 రూపాయలు వారు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కల్పించాలని మాకు భవిష్యత్తులో ఇదే విధంగా తోడ్పాటు అందజేయాలని కోరుకుంటూ మా పాఠశాల తరఫున పిల్లల తల్లిదండ్రుల తరఫున మా బావాజీ పల్లి తరఫున